హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం. ఈరోజు ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సింది ముల్లంగి అండి. ముల్లంగి తీసుకొని దాన్ని పీలర్తో కొద్దిగా పీల్ చేసేసుకోండి. ముల్లంగిని పీల్ చేసుకున్న తర్వాత రెండు వైపులున్న తొడిమెల్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసి వాటర్తో శుభ్రంగా కడుక్కోండి. ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి, నేను వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. నేను ఒక 15 నుండి 20 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి, దొరగా వేయించుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పచ్చిమిర్చి వేగిందండి. పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. మనకి ముల్లంగి ముక్కలు కొద్దిగా ఉడకాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసేయండి. మనకి కొద్దిగా ఉడికిపోయాయి ముల్లంగి ముక్కలు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేయండి. ముల్లంగి ముక్కలు మనకి వేగిపోతాయి 10 మినిట్స్లో. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. ముల్లంగిని మంచిగా వేయించుకోవాలి, లేకపోతే ముల్లంగి యొక్క స్మెల్ పచ్చదనం అనేది వస్తుంది. సరిగ్గా వేయించుకోండి. మనకి ఇప్పుడు వేగిపోయాయి. నెక్స్ట్ నిమ్మపండు అంతా చింతపండు తీసుకోండి, వాటర్లో నానబెట్టుకోండి. వేయించుకున్న పచ్చిమిర్చి, చింతపండు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, వీటన్నిటినీ కలిపి గ్రైండర్ చేసుకోండి. మనకి ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది. కావాలనుకునే వాళ్ళు పోపు పెట్టుకోండి, పోపు పెట్టుకోకపోయినా పర్లేదు. ఇది ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ, రైస్కి కానీ, దోశకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదా ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.